హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనము టాలీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అనేది మనం నేర్చుకుందామండి. ఆల్ట్ ఆర్, ఈ షార్ట్ కట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా ఒక కంపెనీకి సంబంధించి మనం అకౌంట్స్ అనేది ఎంట్రీ చేస్తాం, అవన్నీ చూడాలంటే ఎందులో చూసుకోవాలి, డే బుక్లో చూద్దాం. డే బుక్లోకి వెళ్ళాలంటే ముందు గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేలోకి వెళ్ళాలి, దాని షార్ట్ కట్ డి. డే బుక్కి షార్ట్ కట్ మళ్ళీ అగైన్ డి. ప్రెస్ చేయగానే మనకేంటి, పేమెంట్స్, రిసిప్ట్స్, కాంట్రాస్ కావచ్చు, పర్చేస్, సేల్స్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయండి. ఓకే, ఈ డే బుక్లో ఉన్న ఈ లిస్ట్లో ఉన్న వీటిని, ఈ ఎంట్రీస్ని మనం హైడ్ చేసుకోవడానికి మనం వాడే షార్ట్ కట్కి ఆల్ట్ ఆర్. చూడండి, ఇప్పుడు నేను సేల్స్కి సంబంధించి మొత్తం 3 ఎంట్రీస్ ఉన్నాయి అక్కడ, ఉన్నాయా లేవా? ఓకే, ఇప్పుడు సేల్స్ దగ్గర సెలక్షన్లో ఉంది. ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ ఆర్ ప్రెస్ చేశారనుకోండి, చూడండి ఒక ఎంట్రీ అనేది హైడ్ అయిపోయింది, మళ్ళీ ఆల్ట్ ఆర్, మళ్ళీ ఆల్ట్ ఆర్, అలా టోటల్గా సేల్స్కి సంబంధించిన మొత్తం హైడ్ చేసాం. అలా ఎలాంటి ఎంట్రీస్ అయినా సరే హైడ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఆల్ట్ ఆర్. ఆల్ట్ యు, హైడ్ చేసిన వాటిని డిస్ప్లే చేసుకోవడానికి మనం వాడే షార్ట్ కట్ ఆల్ట్ యు. ఇందాక మనం సేల్స్కి సంబంధించి హైడ్ చేసాం కదా, ఇప్పుడు డిస్ప్లే చేయాలి, దాని షార్ట్ కట్ ఆల్ట్ యు. అదిగోండి ఆల్ట్ యు, ఆల్ట్ యు. మళ్ళీ ప్రెస్ చేసినా యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఏవి హైడ్లో లేవు కాబట్టి టోటల్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనండి, అలా హైడ్ చేసుకోవడానికి ఆల్ట్ ఆర్, హైడ్ చేసిన వాటిని డిస్ప్లే చేయడానికి ఆల్ట్ యు, ఈ 2 షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి. ఆల్ట్ సి, ఈ షార్ట్ కట్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనం ఒక ఫరంకి సంబంధించి అకౌంట్స్ ఎంట్రీ చేసేటప్పుడు ముందు కంపెనీ క్రియేషన్ చేయాలి, దాని తర్వాత లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, ఆ ఫైనల్గా అకౌంట్స్ని ఎంట్రీ చేస్తూ ఉంటాం. ఓకే, ఇదంతా కామన్. ఈ అకౌంట్స్ని ఎంట్రీ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, కొన్ని కావాల్సిన లెడ్జర్స్ క్రియేట్ చేయడం మర్చిపోతాం, స్టాక్ ఐటమ్స్ కూడా మనం క్రియేట్ చేయడం మర్చిపోతాం. అప్పుడు ఏం చేస్తాం, అకౌంటింగ్ వచ్చేసి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి గేట్వే ఆఫ్ టాలీకి వచ్చి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళడం, సింగిల్ లెడ్జర్లో కానీ మల్టిపుల్ లెడ్జర్స్లోకి వెళ్ళడం, క్రియేట్లోకి వెళ్ళడం, లేదా స్టాక్ ఐటమ్ మర్చిపోయాం అనుకోండి, గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళడం, స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళడం, సింగిల్ స్టాక్ ఐటమ్లో క్రియేట్లోకి వెళ్ళడం, ఇలాంటి స్టెప్స్ అన్ని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా జంప్ అవ్వడానికి మనం వాడే షార్ట్ కట్ ఆల్ట్ సి. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ ఉందండి, చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా అకౌంటింగ్ వచ్చేసలోకి వచ్చేసానండి. ఓకే, చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రీస్ అనేది ముందుగానే ఎంట్రీ చేశాను. ఓకే, ఇక్కడ సేల్స్ చూద్దాం. ఇక్కడ సేల్స్కి సంబంధించి పార్టీ అకౌంట్ నేమ్ వచ్చి ఇక్కడ ఏముంది, క్యాష్ అని ఉంది. కాదండి, అక్కడ విజయ ట్రేడర్స్ అనే లెడ్జర్ అనేది ఇవ్వాలండి, కానీ నేను మర్చిపోయాను. మరి నేను బ్యాక్కి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్లోకి వెళ్ళి, ఇంత ప్రొసీజర్ అవసరం లేదు. మీ కర్సర్ అనేది పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర ఉండాలి, అంతేగాని వేరే చోట ఉండకూడదండి. ఓకేనా, అలా పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర ఉన్నప్పుడు మీరు కీబోర్డ్లో ఆల్ట్ సి ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా సింగిల్ లెడ్జర్లోకి జంప్ అవుతారు. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోండి, ఏంటి నేను విజయ ట్రేడర్స్, ఇది సేల్స్కి సంబంధించి కదండి, వాళ్ళకి సేల్ చేస్తున్నాను కాబట్టి వీళ్ళు సండ్రీ డెటారు. ఓకే, యాక్సెప్ట్ చేయండి, కంట్రోల్ ఏ, ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ చూడండి డైరెక్ట్గా సేల్స్లో యాడ్ అయిపోయింది. ఓకేనండి, ఇలా పర్చేసెస్లో ఉన్నప్పుడు, పేమెంట్లో ఉన్నప్పుడు, రిసిప్ట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా లెడ్జర్కి జంప్ అవ్వాలి అంటే కర్సర్ పొజిషన్ అనేది అక్కడ ఉంచుకొని మీరు ఆల్ట్ సి ప్రెస్ చేయాలి, అప్పుడు డైరెక్ట్గా జంప్ అవుతారు. చూడండి ఇక్కడ నేను మళ్ళీ అకౌంటింగ్ వోచర్స్లోకి వస్తున్నాను, రిసిప్ట్లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ కాదు, వేరే లెడ్జర్, ఆ లెడ్జర్ అనేది చేయలేదు, ఆల్ట్ సి ప్రెస్ చేయండి. అంతేగాని ఓ అకౌంట్ దగ్గర, వాల్యూ దగ్గర కర్సర్ అనేది బ్లింక్ అవ్వకూడదండి, పర్టికులర్గా లెడ్జర్ అనేది ఎక్కడైతే ఇస్తామో అక్కడ ఉండాలి. అప్పుడు ఆల్ట్ సి ప్రెస్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా లెడ్జర్లో జంప్ అవుతారు. అలానే స్టాక్ ఐటమ్ కూడా అంతే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేస్ దాంట్లోకి వెళ్ళానండి, ఇక్కడ ఎల్ఈడి టీవీస్, హోమ్ థియేటర్స్ స్టాక్ ఇచ్చానండి, కానీ ఇక్కడ హెడ్ఫోన్స్ అనే స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేయడం మర్చిపోయానండి. ఇప్పుడు కర్సర్ అనేది అక్కడ ఉంది కదండి, ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆల్ట్ సి ప్రెస్ చేయండి, డైరెక్ట్గా సింగిల్ స్టాక్ ఐటెంలో జంప్ అవుతారు. ఇక్కడ హెడ్ఫోన్స్,
అని చేసి ఎంటర్ ఎంటర్ ఇక్కడ సెర్చ్ ఇచ్చేసి యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో ఈ విధంగా మనం ఎన్నైతే పర్చేజ్ చేస్తున్నాం ఆ 5 సెట్స్ ఎంటర్ ఎంత 250 రూపీస్ ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. అంతేగాని మీరు స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్ళడం స్టాక్ ఐటెంలో క్రియేట్లోకి వెళ్ళడం ఇంత ప్రొసీజర్ అవసరం లేదండి. స్టాక్ ఐటమ్ అయినా లెడ్జర్ అయినా మీరు అకౌంటింగ్ వోచర్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. దానికి షార్ట్ కట్ ఆల్ట్ సి. ఆల్ట్ డి ఇదేంటంటే ఒక కంపెనీ కావచ్చు, లెడ్జర్స్ కావచ్చు, స్టాక్ కావచ్చు, అలానే అకౌంటింగ్ వోచర్స్ కావచ్చు, వీటిని మనం పర్మనెంట్గా డిలీట్ చేయడానికి మనం వాడే షార్ట్ కట్ ఆల్ట్ డి. చూడండి ఇప్పుడు నేను డిస్ప్లేలో డే బుక్లోకి వెళ్ళానండి, డైరెక్ట్గా షార్ట్ కట్ వాడాను. ఇక్కడ రిసిప్ట్ ఎంట్రీ ఉంది, ఎంటర్ కొట్టాను. ఇది అకౌంటింగ్ వోచర్స్లో ఉన్న ఎంట్రీ అనమాట. దీన్ని డిలీట్ చేయాలన్నా షార్ట్ కట్ ఆల్ట్ డి ఎంటర్. ఓకే, అంటే అకౌంటింగ్ వోచర్స్లో ఉన్న ఎంట్రీ అనేది డిలీట్ చేశాను. ఇప్పుడు నేను అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాను, లెడ్జర్స్లోకి వెళ్ళాను, సింగిల్ లెడ్జర్లో ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ దీనికి సంబంధించి అకౌంటింగ్ వోచర్స్లో ఎంట్రీ అనేది డిలీట్ చేశాను కదండి, లెడ్జర్ కూడా డిలీట్ చేయాలి. సెలక్షన్ చేయండి ఆల్ట్ డి ఎస్. అంతేగాని అకౌంటింగ్ వోచర్స్లో ఉన్న దాన్ని ఆ లెడ్జర్ని పట్టుకొని డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పర్చేస్కి సంబంధించి సేల్స్కి సంబంధించి ఆల్రెడీ అకౌంటింగ్ వోచర్స్లో ఎంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి నువ్వు డిలీట్ చేసిన ఆల్రెడీ ప్రెస్ చేసినా వర్క్ అవ్వదన్నమాట. ఓకేనా? లేదు టోటల్ కంపెనీనే డిలీట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఆల్ట్ F3 ప్రెస్ చేసి ఆల్టర్లోకి వెళ్ళి, ఓకే రవికుమార్ అనేది కదా, దీన్ని సెలక్షన్ చేసి ఆల్ట్ డి ఎంటర్. టోటల్ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ కాబట్టి 2 టైమ్స్ అడిగిద్ది, ఆర్ యూ షూర్? ఎంటర్ కొట్టండి, టోటల్ కంపెనీ డిలీట్ అయిపోతుంది. అందులో ఉన్న లెడ్జర్స్ కావచ్చు, స్టాక్ కావచ్చు, అకౌంటింగ్ వోచర్స్ టోటల్గా డిలీట్ అయిపోతాయి. ఓకేనండి, ఈ టోటల్ డిలీట్ చేయడానికి మనం వాడే షార్ట్ కట్ ఆల్ట్ డి. ఆల్ట్ జి ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా మనం నేర్చుకునే వర్షన్ జిఎస్టి వర్షనే, కానీ ఇది ఫ్రీ వర్షన్, ఇంటర్నెట్లో దొరికే ఫ్రీ వర్షన్, ఎడ్యుకేషనల్ వర్షన్. దీనికి డీఫాల్ట్గా ఒకే ఒక్క లాంగ్వేజ్ ఇస్తామండి, డీఫాల్ట్ లాంగ్వేజ్, అది ఇంగ్లీష్. అదే మనం లైసెన్స్ వర్షన్ కొనుక్కున్నాం అనుకోండి, అందులో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ప్రతి ఆప్షన్ మనం చేంజ్ చేసిన లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. అలానే టాలీలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ట్ జి ప్రెస్ చేసాం అనుకోండి, అది చూడండి ఇది మీరు ఎడ్యుకేషన్ మోడ్లో రన్ చేస్తున్నారు, ఇది లైసెన్స్ వర్షన్ కాదు అని చెప్తుంది. ఎంటర్ కొట్టండి, డీఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ ఒక్కటే చూపిస్తుంది. అదే ఒకవేళ ఇది లైసెన్స్ వర్షన్ అయితే ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అనేది డిస్ప్లే అయ్యేది, మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే వియర్స్, అలానే నేను ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడో టాలీకి సంబంధించి 25 షార్ట్ కట్ కీస్ ఏ విధంగా యూజ్ అవుతాయి ఏందనేది చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, చూడకపోతే చూసి నేర్చుకోండి. ఓకే వియర్స్, వియర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.